యుగతలో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ గ్రామీణ నటులకు అవకాశం ఇస్తూ నిర్మించిన రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని వేమురవాడ గ్రామీణ మండలం నవలగొండపల్లికి చెందిన శివరామ్ రెడ్డి అనే ఔత్సాహిక నటుడు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్మించి విడుదలైన రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను థియేటర్లలో విడుదల చేశామని ప్రతి ఒక్కరూ ఆదరించాలని సందర్భంగా ఆయన కోరారు. మాది వేమడ దగ్గరలో నవలగొండపల్లి గ్రామం. సో రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం మూవీ ఫిబ్రవరి 3rd వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. సో ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయింది అప్పుడు మంచి టాక్ ఉంది. సో మన కరీంనగర్ తర్వాత సిరిసిల్ల వేములవాడలో ఇంకా థియేటర్స్ దొరకకపోవడం వల్ల ఇన్నోజ్ చేయలేదు. ఇప్పుడు మన వేములవాడలోని శివరామకృష్ణ థియేటర్లో రేపు అనగా 21st, 22nd, 23rd ఈ 3 రోజులు రోజు 4 షోలు చొప్పున రిలీజ్ అవుద్ది. సో ఈ సినిమాకి వచ్చేసి మణి శర్మ సార్ సంగీతం ఇచ్చిండు, తర్వాత కాశేశ్వర మన పాట రాసిండు, విష్ణు జయదీప్ గారి దర్శకత్వము. సో దీనికి వచ్చేసి సంగీతము తర్వాత మన అన్న సినిమాకి వచ్చేసి మణి శర్మ సార్ సంగీతం ఇచ్చిండు, కాశేశ్వర మన పాట రాసిండు, విష్ణు జయదీప్ దర్శకత్వం వహించిండు. దీనికి సంతోష్ మురారి గారు మంచి కథనాన్ని ఇచ్చిండు. సో దీనికి హీరో హీరోయిన్లుగా జైత్రి మక్కాన, తర్వాత ప్రవీణ్ రాథోడ్, శ్రీకాంత్ అరుకుల, శ్రీకాంత్ రాథోడ్. సో దీనిలో నేను ఒక మంచి హీరోలు చేసినాను. నేను ఈ సినిమాకి ఎట్లా అంటే ఒక నక్సల్ బ్యాక్డ్రాప్ తోటి జరిగినటువంటి కథను బేస్ చేసుకొని ఒక ఫన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. సో మీరు రివ్యూస్ కూడా చూడండి, రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం మూవీ రివ్యూస్ అని కూడా కొట్టండి, మనకు రివ్యూస్ వస్తాయి. సో నాకు సపోర్ట్ చేసినటువంటి మా బాబాయ్ రవితేజ గారికి, అలాగే శ్రావణ్ తమ్ముడు అనిల్కి, ఇటువంటి ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక పేరు ధన్యవాదాలు. సో మీరు రేపు అందరూ ఉదయం 11 గంటలకి శివరామకృష్ణ థియేటర్కి వచ్చేసి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజుల పాటు థియేటర్లు? సో ఇది 3 రోజుల పాటు ఈ థియేటర్ ఈ సినిమా రిలీజ్ అవ్వండి ఇక్కడ మన వేములవాడలో థియేటర్ మనకు దొరికింది. సో ఎవరైతే ఈ సినిమాని చూడాలనుకుంటున్నారో అంటే చాలామందికి ఈ సినిమా నోటెడ్ అయిపోయింది. సో కొంతమంది ఫోర్ చేయడం వల్ల ఈ సినిమాని ఇక్కడ మనం రిలీజ్ చేస్తున్నాము. సో రన్నింగ్ సక్సెస్ మూవీ ఇది. ప్రమోషన్స్కి మనం ఆంధ్ర సైడ్ అంటే రాజమండ్రి, వైజాగ్, తిరుపతి ఇలాంటి ప్లేస్లలో కూడా బెంగళూరు, కర్ణాటక, కేరళ ఇలాంటి ప్లేస్లో కూడా మన సినిమాకి ప్రమోషన్స్ కోసం వెళ్ళాము. అక్కడ కూడా అంతటా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసిన వాళ్ళందరూ మంచి పాటలు కానీ, మంచి కామెడీ కానీ, మంచి థ్రిల్లర్ కానీ, మంచి సస్పెన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక నిజ జీవితంలో మన పల్లెటూరులో అయితే ఎట్లా జరుగుతుంది అట్లాంటి సినిమా ఇది. సో మీరు అందరూ ఈ సినిమాను చూసి మా అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.